రాజసుద ఛానల్ కి స్వాగతం. మనము ఈ రోజు ఈ హేలంబి నామ సంవత్సరం అంటే నూతన తెలుగు నూతన సంవత్సరం నుంచి మరి ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరము శని భాగ్యమునందు ఉన్నాడు. అలాగే గురువు 6-7 స్థానాల సంచారం వల్ల మరి ఈ సంవత్సరంలో మరి మేషరాశి వారికి తలుచుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది. అలాగే క్రితం సంవత్సరం పెండింగ్లో పడిపోయిన పనులు ఎన్నో కూడా ఈ సంవత్సరం మీకు ముందుకు చక్కగా సాగిపోతాయి. మరి విద్యార్థులకు చక్కటి ఉన్నత స్థితి అని చెప్పవచ్చు. మరి భూగృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారస్తులకు కూడా చక్కటి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మరి మేషరాశికి ఆదాయం 5, వ్యయం 5. మరి రాజ్య పూజ్యం 3, అవమానం 1 ఈ హేలంబి నామ సంవత్సరంలో. కాబట్టి మొత్తం మీద మేషరాశికి ఈ సంవత్సరంలో చక్కటి శుభ ఫలితాలు ఉన్నాయి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. మరి ఈ ఉగాది పంచాంగం ఏ రకంగా ఉంటుంది, మరి ఏ రాశుల వాళ్లకు ఏ రకంగా ఉంటుంది, మరి ఏ రాశి వాళ్ళు ఏ పరిహార మార్గాలు పాటించాలో మరి చక్కగా మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ హేలంబి నామ సంవత్సరం ఏ రాశికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో కూడా మన రాజసుధ ఛానల్ ద్వారా వీక్షించవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్. వీక్షించండి రాజసుధ ఛానల్.